హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మణికంఠ కలెక్షన్స్ యూఎస్ఏ వ్లాగ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దసరా ఉత్సవాలకు మన దేశంలో ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. దేశంలో చాలా ప్రాంతాల్లో వివిధ రూపాల్లో అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. 9 రోజులు జరిగే ఈ ఉత్సవాల్లో నవరాత్రి షష్ఠి తది రోజున దుర్గమ్మ 6వ రూపంగా కాత్యాయనిగా దర్శనమిస్తుంది. మహిషాసురుడు అనే రాక్షసుడిని అంతం చేయడానికి పార్వతీదేవి కాత్యాయని రూపంలో వస్తుంది. పురాణాల ద్వారా తెలుస్తుంది, కాత్యాయని రూపం అంటే అత్యంత భయంకరమైన హింసాత్మక రూపం భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అందుకే కాత్యాయని అమ్మవారు దుష్ట సంహార దేవత అని కూడా పిలుస్తారు. కాత్యాయని మాత రూపం చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. తనకు 4 చేతులు ఉన్నాయి. తన కుడి చేతిలో పై చేయి అభయ ముద్ర ఉంటుంది. కింద చేతిలో వరుడి భంగిమ ఉంటుంది. ఎడమవైపు చేతిలో పైభాగంలో ఖడ్గం, కింది చేతిలో తామర పువ్వుతో అలంకరిస్తారు. అమ్మవారు వాహనంగా సింహం ఉంటుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం కాత్యాయనీ దేవిని ఎవరైతే భక్తితో పూజిస్తారో వారికి ఎంతో పుణ్యం లభిస్తుంది. కాత్యాయని రూపంలోనే అమ్మవారు బృహస్పతి గృహాన్ని పాలిస్తుంది. కాత్యాయని అనే ఇంట్లో జన్మించడం వల్ల అమ్మవారికి కాత్యాయని అనే పేరు వస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు కథలోకి వెళ్దాం. హిందూ పురాణాల ప్రకారం పూర్వకాలంలో కాత్యాయనుడు అనే మహర్షి ఉండేవాడు. తనకు సంతానం కలగలేదు. తను దుర్గాదేవికి గొప్ప భక్తుడు. ఆయన ఘోర తపస్సు చేసి తన కుమార్తెగా అమ్మవారు జన్మించాలని కోరుకుంటాడు. ఈ సందర్భంగా ఆ మహర్షి కోరిక అమ్మవారు నెరవేర్చిందా? ఏ సమయంలో అమ్మవారు జన్మించారు? కాత్యాయని మహిషాసురుడిని ఎందుకు సంహరించారనే ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం కాత్యాయన అనే మహర్షి ఉండేవాడు. ఆ మహర్షి ఆదిపరాశక్తి కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా అమ్మవారే తన కుమార్తెగా జన్మించాలని వరం కోరుకుంటాడు. మరొక పక్క మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి కఠోర తపస్సు చేసి మృత్యువు లేకుండా వరం కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు మృత్యువు లేకుండా వరం ఇవ్వడం కుదరదు, ఇంకేమైనా కోరుకోమంటాడు. అందుకు మహిషాసురుడు కేవలం స్త్రీ చేతుల్లో మాత్రమే మరణం పొందేలా వరం పొందుతాడు. స్త్రీల బలహీనలుగా కేవలం బానిసలుగా చూసే మహిషాసురుడు ఇక తన మరణం లేదని వరగర్వంతో సమస్త లోకాలను పీడిస్తూ ఉంటాడు. మహిషాసురుడి ఆగడాలు భరించలేక సమస్త దేవతలు కలిసి త్రిమూర్తులను శరణు వేరుతారు. మహిషాసురుడి జననం. ఒకనొకప్పుడు రంభసురుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. ఒకసారి మహిషాసుని చూసి మోహించి వివాహం ఆడతాడు. వారి సంతానమే మహిషాసురుడు. మహిషిలా మారగల శక్తి ఉన్నవాడు. మహిషాసుర సంహారం కోసం అమ్మవారు కాత్యాయని మహర్షి ఇంట జన్మిస్తుంది. కాత్యాయన మహర్షిని తండ్రిగా స్వీకరిస్తుంది. కనుక కాత్యాయని అనే నామంతో అమ్మవారిని పిలుస్తారు. ఒకరోజు ఛంద్ ముండ్ అనే ఇద్దరు రాక్షసులు అత్యంత సౌందర్య రాశి అయిన విలిగిపోతున్న కాత్యాయనీ దేవిని చూసి ఆమె అందానికి అచ్చెరువుంది. ఆమె సౌందర్యం గురించి వాళ్ళ రాజు అయిన మహిషాసురుడికి చెప్తారు. వెంటనే మహిషాసురుడు దుంబి అనే దూతను కాత్యాయనీ దేవి వద్దకు వివాహ ప్రస్తావన పంపుతాడు. దుందుంబి ఎలాగైనా ప్రలోభ పెట్టి ఆ స్త్రీని వివాహానికి ఒప్పించాలి. తమ రాజు గురించి, త్రిలోకాధిపత్యం గురించి, ఇంకా అతని ఐశ్వర్యం గురించి చాలా గొప్పగా చెబుతాడు. అప్పుడు కాత్యాయనీ దేవి నవ్వి, మా వంశంలో ఒక ఆచారం ఉంది. ఎవరైతే నన్ను యుద్ధంలో ఓడిస్తారో వారిని మాత్రమే నేను వివాహం చేసుకుంటాను అని చెప్తుంది. ఆ సమాచారాన్ని దుందుంబి మహిషాసురుడికి చెప్తాడు. ఇక మహిషాసురుడు స్త్రీకింత అహంకారమా,
స్త్రీని చయించడం ఎంతసేపు యుద్ధానికి సిద్ధం కమ్మని చెప్తాడు. మహిషాసుర కాత్యాయని దేవి యుద్ధం గురించి తెలుసుకున్న దేవతలు దేవ సైన్యాన్ని తీసుకొని అమ్మవారి దగ్గరకు వస్తారు. ఆ ఈ అవతారంలో అమ్మ 18 చేతులతో 3 నేత్రాలతో 1000 సూర్యకాంతులతో వెలిగిపోతూ ఉంటుంది. దేవతలు తమ తమ ఆయుధాలను కూడా అమ్మవారికి ప్రసాదిస్తారు. విష్ణుమూర్తి తన చక్రాన్ని, శివుడు తన త్రిశూలాన్ని, వరుణదేవుడు శంఖాన్ని, వాయువు విల్లుని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, బ్రహ్మదేవుడు కలశాన్ని, కమలాన్ని, ఇలా వివిధ ఆయుధాలను ఇస్తారు. అమ్మవారు సింహవాహినినై దేవ సైన్యం వెంటరాగా మహిషాసురుడితో యుద్ధానికి తరలి వెళుతుంది. మొదట దుందుబి, తర్వాత చండ్ ముండ్, శుంభ్, నిశుంభలను వధించగా ఇక మహిషాసురుడే యుద్ధానికి వస్తాడు. మహిషిగా, అసురుడిగా రూపాలను మారుస్తూ అమ్మవారితో యుద్ధం చేస్తాడు. మహిషిగా మారినప్పుడు అమ్మ వాడి పృష్ఠభాగం ఆధిరోహించి త్రిశూలంతో పొడిచి కత్తితో తల నరికి వేస్తుంది. మహిషాసురుని వధించింది కనుక అమ్మవారిని మహిషాసుర మర్దినిని అనే నామంతో కూడా పూజిస్తారు. చాలా ప్రాంతాలలో అమ్మవారి విజయానికి ప్రతీతిగా దుర్గా పూజ చేస్తుంటారు. కాత్యాయని దేవి ఉపాసన వల్ల సాధకులకు 6వ చక్రం అనగా అగ్ని చక్రం ఉత్తేజితమవుతుంది. అగ్ని చక్రం ఉత్తేజితం అవ్వడం వల్ల సాధకులలో నిక్షిప్తం అయి ఉన్న జ్ఞానం ప్రకాశిస్తుంది. ద్వాపర యుగంలో గోకులంలో గోపికలంతా కృష్ణుని భర్తగా పొందడం కోసం కాత్యాయని దేవి వ్రతం చేస్తారు. పెళ్లి కాని కన్యలు మార్గశిర మాసంలో వ్రత నియమాలను అనుసరించి కాత్యాయని వ్రతం చేసుకుంటే మంచి భర్త లభిస్తాడని ప్రతీతి. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మనకంట కలెక్షన్స్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.